నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బస్వన్నకట్ట వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, నర్సింహులు, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి రోజు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ మాతను దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. పెద్దలందరి సహకారంతో, పట్టణ పెద్దలందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించు వస్తున్నాము. ఇక ముందు కూడా ఈరోజు అన్నదానంలో భాగంగా ఈరోజు సాయిపుత్ర హోమ్స్ వారి తరఫున శంకర్ యాదవ్ గారు, వారి టీం అందరు కలిసి అన్నదానం ఇక్కడ ఏర్పాటు చేశారు, ఘనంగా ఏర్పాటు చేశారు. వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున అమ్మవారి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అందరు సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అన్నదానికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తాం. తాండ్రు పట్టణంలో బస్వనకట్ట ప్రాంతంలో గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు. వారికి ఈ బస్వనకట్ట ప్రతిష్ఠించిన అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తానమాట ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. అలాగే ఈరోజు శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈరోజు కూడా ఆయన ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినందుకు భక్తులందరికీ కడుపు నిండా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీభావం అని చెప్పేసి ఆయన కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు సందర్భంగా తాండూరు ప్రాంతంలో ప్రథమంగా బసవన్నకట్ట ప్రాంతంలో మాతని ప్రతిష్ఠించి 22 సంవత్సరాలు గడుస్తుంది. తాండూరు ప్రాంత వాసులకు ఎల్లవెల్లల దుర్గామాత ఆశీస్సులు ఉండాలని వ్యాపారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ రైతులకు, శ్రామికులకు, కర్షకులకు అందరికీ కూడా కులాలకు అతీతంగా అందరూ తాండూరు ప్రాంత వాసులు అమ్మవారి ఆశీస్సులతోనే ఈరోజు తాండూరు ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ మాత అనుగ్రహంతో ఈరోజు ఎంతో ముందుకు సాగుతున్న తాండూరు ప్రాంతం. అలాగే మాత అనుగ్రహం వల్ల దసరా ఉత్సవాల్లో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 3వ సంవత్సరం అన్నదానం నిర్వహించి ప్రజలకు సేవ చేసుకుంటూ దుర్గామాత ఆశీస్సులు ఆయనకు ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీకి ఎల్లవేళలా భగవంతుని కృప ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ 2 సంవత్సరాలు కావస్తుంది కొత్త కమిటీ, వీళ్ళు కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి సహకారం ఇస్తూ ప్రతి ఒక్కరిని ఇక్కడ దుర్గామాత ఆశీస్సులు ఆ దీవెనలు పొందుతూ ముందుకు సాగుతున్నటువంటి తాండూరు ప్రాంతానికి వీళ్ళు కూడా మంచిగా నిర్వహించాలని, గతంలో నిర్వహించిన వాళ్ళు 18 సంవత్సరాలు నిర్వహించదు, వీళ్ళు కూడా మంచిగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మనం తాండూరు అమ్మవారి ఆశీస్సులు ఉండి తాండూరులో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతోని కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఉత్సవాల్లో భాగంగా ఈ బస్వన్నకట్ట దగ్గర విగ్రహ ప్రతిష్టాపన గత 22 సంవత్సరాల నుంచి స్థాపిస్తున్నారు.
వారికి ఈ కమిటీకి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము దిగ్విజయంతంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ చాలా ఘనంగా జరుపుతున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు మంచి అమ్మవారి ఆశీస్సులు కలగాలని, మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ